ఎంఆర్ కేసులో బీపీ ఆచార్యకు బెయిల్ మంజూరైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, ఆచార్యకు బెయిల్ పై మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బీపీ ఆచార్యకు రెండోసారి సిబిఐ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దేశం హైదరాబాద్ విడిచి వెళ్లరాదు. ఆయన పాస్పోర్ట్ ను కోర్టుకు సమర్పించాలి. 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచికత్తులు కూడా కోర్టుకు సమర్పించాలి. సిబిఐ దర్యాప్తుకు బీపీ ఆచార్య సహకరించాలన్న షరతులతో కూడిన బెయిల్ ను సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితమే అతనికి మంజూరు చేసింది. ఎంఆర్ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న బీపీ ఆచార్య దాంట్లో అనేకమైనటువంటి అవకతవకలకు పాల్పడ్డాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఆయనకు అన్ని విషయాలు అక్రమాలకు సంబంధించి తెలిసినప్పటికీ కూడా సంబంధిత విషయాలను ప్రభుత్వానికి కానీ సంబంధిత ఉన్నతాధికారులకు కానీ చేరవేయలేదన్నది అతడి పైన ఉన్న ప్రధానమైన అభియోగం. సిబిఐ కూడా ఇదే అంశాలను ఛార్జ్షీట్ లో ప్రస్తావించింది. అంతేకాకుండా తన కింది స్థాయి సిబ్బందిని కూడా ఒత్తిడి తెచ్చాడు. ఎంఆర్ లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కావచ్చు, ఏపీఐఐసి వాటాను తగ్గించడంలో కూడా బీపీ ఆచార్య తీవ్ర స్థాయిలో కుట్ర పన్నాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ సంవత్సరం జనవరి 30వ తేదీన బీపీ ఆచార్యను సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఒకసారి అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా సిబిఐ హైకోర్టులో దానిపైన ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ అక్కడ బీపీ ఆచార్య బెయిల్ ను తిరస్కరించింది. ఆ నేపథ్యంలో మళ్ళీ చంచల్గూడ జైలుకు మళ్ళీ బీపీ ఆచార్య వెళ్లాడు. ఆ తర్వాత 2-3 సార్లు బీపీ ఆచార్య బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టు తిరస్కరించింది. గతంలో ఇంకా ఈ ఎంఆర్ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న ఈ సమయంలో బీపీ ఆచార్యకు బెయిల్ మంజూరు చేస్తే కేసును తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయరాదన్న సిబిఐ వాదనకు గతంలో మొగ్గు చూపింది. కానీ మళ్ళీ మొన్న వారం రోజుల క్రితం బెయిల్ పిటిషన్ ను బీపీ ఆచార్య దాఖలు చేశారు. అందులో కూడా బీపీ ఆచార్య తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇప్పటికీ కేసు పూర్తయింది. దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లను కూడా కోర్టుకు సిబిఐ సమర్పించింది. ఇప్పుడు అతడు బెయిల్ పై బయటికి వస్తే ఎటువంటి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించింది, ఛార్జ్షీట్లను కూడా వేసింది. కాబట్టి ఆయన గతంలో కూడా కొంత అనారోగ్య పరిస్థితులు ఆయనకు ఉన్నాయి. కాకుండా అంతేకాకుండా ఈ కేసులో ఆయన కేవలం అమాయకుడు. ప్రభుత్వం ఆదేశాల మేరకే ఏపీఐఏసి మేనేజింగ్ డైరెక్టర్ గా బీపీ ఆచార్య తన విధులను మాత్రమే నిర్వర్తించాడన్నది బీపీ ఆచార్య తరపు లాయర్ వాదనలు వినిపించారు. కానీ సిబిఐ ఇంకా ఇతనికి ఈ సమయంలో కూడా బెయిల్ మంజూరు చేయవద్దు, ఇంకా దర్యాప్తు జరుగుతోంది ఎంఆర్ కేసుకు సంబంధించి కూడా, ఇంకా ఫైనల్ బెనిఫిషియర్ ఎంఆర్ కేసులో ఫైనల్ బెనిఫిషియర్ ఎవరన్నది కూడా ఇంకా తేలాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి బీపీ ఆచార్యకు బెయిల్ మంజూరు చేయవద్దని కూడా సిబిఐ వాదించింది. కానీ బీపీ ఆచార్య తరపు లాయర్ వాదనలకే కోర్టు మొగ్గు చూపుతూ కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను 30 సేపటి క్రితం సిబిఐ కోర్టు మంజూరు చేసింది. దేవి, రైట్ శర్మ.